पञ्चम इति अदे आ मंत्रम ఆ మంత్రం దాన్ని మనం వ్యాఖ్యానం ఇటీవరకు మంత్రం వాక్యం భాష్యం భీషాభయేన అస్మాత్ వాతఃపవతే అస్మాత్ అంటే బ్రహ్మణ ఈ బ్రహ్మవలని భీష అంటే తృతీయాయక వచనం భయేన భయము చేత బ్రహ్మవలన భయం చేతనే గాలి వీచుచున్నది వాత పవతే ఇప్పుడు గాలి చాలా వీచి 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 అలసి సొలసి కొంచెంసేపు ఆగిపోతే ఆగచ్చు కదా ఆగదు ఎందుకని భీష ఆ బ్రహ్మ వలన వాతానికి భయం ఉన్నది చాలా పొయిటిక్గా చెప్తుంది శృతి దాని తాత్పర్యం మనకు వస్తుంది తర్వాత గాలిదేవుడు ఆ పరమేశ్వరునికి భయపడిపోయి ఆగిపోతే వెనకాల నుంచి కొరడా జలిపిస్తాడేమో అని భయపడి సో అలాగా వీచుతోనే ఉన్నాడు భీషోదేతి సూర్య సూర్యుడు కూడా అంతే పునో అరగంట నిద్ర ఆలస్యంగా లేవచ్చు కదా సూర్యుడు అంటే నో భీషా ఉదేతి ఆ పరమేశ్వరుని వల్లని భయము వలన భయము చేతనే ఉదేతి కరెక్ట్ టైంకి ఉదయం చేస్తూ జగత్తును ఆయన పరిరక్షిస్తూ ఉన్నాడు భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అగ్ని అంటే ఫైర్ గాడ్ ఆయన కూడా ఎప్పుడు అలా వేడిని ఇస్తూనే ఉన్నాడు కొని కొంత వీళ్ళు వీళ్ళందరూ కూడా తమ డ్యూటీస్ని చాలా అద్భుతంగా చేసేస్తున్నారు ఈ లోకపాలకు కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా తమ తమ డ్యూటీస్ని ఏనాడు డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అనే మాటే లేకుండగా పర్ఫెక్ట్గా చేసేస్తున్నాయి అంటే ఈ కాస్మిక్ పవర్స్ అన్నింటినీ కూడా శాసిస్తూ ఉండేటువంటి ఒక యూనివర్సల్ పురుష మస్ట్ బి దే అని దట్ ఈస్ ది కనెక్షన్ అస్థి బ్రహ్మ ఆ ప్రథమ అనుప్రశ్నకే మరి రెండో అనుప్రశ్న మూడో అనుప్రశ్న ఏమవుతాయంటే అవి వస్తాయి అవి రెండు మూడు ఈ అనువాకం చిగురున్న అవన్నీ వచ్చేసి అన్ని ఆన్సర్స్ పూర్తయిపోతాయి ఏది మిగలదు మూడే అనుప్రశ్నలు ఉన్నాయి మనకి ఇప్పుడు మృత్యుర్ధావతి పంచమ ఇది ఈ మృత్యువు పరిగెడుతుంది ఎక్కడికి పరిగెడుతుందో తెలుసిన సమాప్తాయుష ప్రతి ఎవడి ఆయుర్దాయం సమాప్తమైపోయిందో వారి దగ్గరికి పరిగెడుతుంది ఇప్పుడు జోహానస్బర్గ్లో ఒకడు ఆయుర్దాయం సమాప్తం అయిపోయింది అనుకోండి మృత్యు అక్కడికి వెళ్ళిపోతుంది సరిగ్గా మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో జపాన్లో ఒకడు ఆయుర్దాయం పోయిందనుకోండి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అలా పరిగెత్తేస్తూ ఉంటుంది సర్వత్రా పరిగెత్తేస్తుంది ఎప్పుడూ కూడా డ్యూటీ వెనక తీయదు సో అందరు ఆయుర్దాయాన్ని అలాగ క్షీణింపజేస్తూ అది నడుస్తుంది పంచమహ అంటే ఐదవది ఐదవది అంటే ఆ వరసలో సో వాత సూర్య అగ్ని ఇంద్ర నాలుగైతే ఐదవది మృత్యువు ఐదని చెప్పడం ఐదు మహాలోకపాలకులు పెద్ద పెద్ద కాస్మిక్ పవర్స్ ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క శాసనంలో గడగడలాడిపోతూ సంచారం పను తమ తమ కార్యాలను నిర్వర్తిస్తున్నాయి అంటే చూడండి ఆ యూనివర్సల్ కాస్మిక్ పవర్స్ ఉన్నాయే వాటిని చూస్తే మై గాడ్ దేర్ ఇస్ ఈశ్వర అనేటువంటి ఒక వండర్ కన భాష భావన కలుగుతుంది యూనివర్సల్ కాస్మిక్ పర్సన్ అండర్ హిస్ కమాండ్ అలోన్ ఆల్ దీస్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఆర్ ఫంక్షనింగ్ అని ఒక ఐడియా కలుగుతుంది ఆ ఐడియాని చాలా అందంగా ఇక్కడ చెప్పి ఆ భయశబ్దాన్ని వాడి భయహేతు భయహేతు బ్రహ్మ అస్తి అని ఆ విధంగా మొదటి అనుప్రశ్నతోటి దానికి కనెక్షన్ భాష్యకారులు వివరిస్తారు వాతాదయోహి మహార్హాః స్వయమీశ్వరాస్సంతః పవనాది కార్యేషు ఆయాసబహులేషు నియతాః ప్రవర్తంతే సో భాష్యకారులు సరిగ్గా అదే శైలిలో నడిపించేస్తున్నారు దాన్ని ఆ పొయెటిక్ శైలి ఒకటి మంత్రంలో మనకి భాషించింది కదా ఒక వండర్ ఒక అమేజ్మెంట్ దాన్నే ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఆయన భాష్యంలో ఈ వాతము వాతము అంటే విండ్ గాడ్ ఫైర్ గాడ్ ఎట్సెట్రా ద కాస్మిక్ పవర్స్ అవి దేవతలు వీళ్ళని చూడండి మహార్హాహ చాలా గొప్ప శక్తి సంపన్నులు గొప్ప పూజ్యులు మీరు వాయుదేవతకి పూజలు అందిస్తారు హోమాలో అవి చేస్తారు యజ్ఞాల్లో సూర్యుడికి పూజలు చేస్తారు అగ్నికి చేస్తారు సో ఆ విధంగా పూజ్య తములు తమ తమ స్థానాల్లో ఈశ్వరాహ సర్వసమర్థులు కూడా సో గాలి వేచటంలో ఇంకా గాలిని మించిన శక్తి మరొకటి లేదు కాల్చివేయటంలో
అగ్నిని మించిన శక్తి మరి ఒకటి లేదు. ఆ విధంగా తమ తమ స్థానాలలో సర్వ సమర్థత కలిగినటువంటి లోకపాలకులు వీరు అయ్యుండి కూడా ఎట్టి పరిస్థితులలోనూ తమ డ్యూటీని విడిచిపెట్టకుండగా నియతా ప్రవర్తంతే వితౌట్ ఫెయిల్ పని చేస్తూనే ఉన్నారు. దేనియందు పవనాది కార్యేషు, వాయుదేవుడైతే వీచుట అనే పనిలో, అగ్నిదేవుడైతే కాల్చివేయుట అనే పనిలో, ఈ విధంగా ఈ కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా తమ తమ కార్యములలో వితౌట్ ఫెయిల్ ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఆయాస బహులేషు, కొనే అవి చేసే పనులు ఏమైనా చిన్న చిన్న పనులా అంటే మొత్తం జగత్ భూమండలాన్ని మాత్రమే కాక మొత్తం బ్రహ్మాండాన్నంతని కూడా నిలబెట్టి ఒక కాస్మాస్గా ముందుకు నడిపించేటువంటి అంత విస్తారమైన కార్యాన్ని, పెద్ద ఊహకు అందనంతటి గొప్ప గొప్ప కార్యాలని ఈ కాస్మిక్ పవర్స్ నిర్వర్తిస్తూ నిరంతరంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మై గాడ్, దే మస్ట్ బి వర్కింగ్ అండర్ ది కమాండ్ ఆఫ్ దట్ యూనివర్సల్ పర్సన్. ఇది ప్రత్యక్షం, ఈ కాస్మిక్ పవర్స్ ప్రత్యక్షం. ప్రత్యక్షమైన కాస్మిక్ పవర్స్ని బట్టి మనకి సంభవ పరోక్షంగా నిలిచి ఉండేటువంటి ఆ యూనివర్సల్ పర్సన్ని మనము అస్థి అని నిర్ధారణ చేస్తున్నాము. తద్యుక్తం ప్రశాస్తరి సతి అన్యస్మిన్ నియమేన తేషాం ప్రవర్తనం. ఈ ఐదు కాస్మిక్ దేవతలు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు నియమైన ప్రవర్తనం తేషాం, ఆ దేవతలు నియమంగా అంటే ఎప్పుడు ఫెయిల్యూర్ అన్నది లేకుండగా చక్కగా పని చేసేస్తూనే ఉంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే అన్యస్మిన్ ప్రశాస్తరి సతి, వీళ్ళన్నింటికీ పైన ఉండి నియంత్రించేటువంటి ఒక శాసక తత్వము అంటే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈ సర్వానికి ఈశ్వరుడు ఒకడు ఉండాలి. ఉంటేనే ఇటువంటి లక్షణం, ఇటువంటి దృష్టి దృశ్యం మనకి యుక్తంగా గోచరిస్తుంది. కాబట్టి యుక్తిని బట్టి చూసినట్లయితే కూడా, లాజిక్గా కూడా, దెర్ ఈజ్ ఎ యూనివర్సల్ కాస్మిక్ పర్సన్. తస్మాదస్తి భయకారణం తేషాం ప్రశాస్త్రు బ్రహ్మ యతస్తే భృత్యా ఇవ రాజ్ఞః. ఇప్పుడు రాజుగారికి సేవకులు ఉన్నారు, ఈ సేవకులందరూ తమ తమ పనులను చక్కగా చేసేసుకుంటూ పోతున్నారు అంటే వీళ్ళందరినీ ఆయా పనులలో పురమాయిస్తూ ఉండేటువంటి మహారాజు ఆయన ఉన్నాడు. మన కంటికి కనబడకపోవచ్చు, ఎక్కడో లోపల ఉండొచ్చు, సో ఉన్నాడు అని మాత్రం మనకి నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యూనివర్సల్ ఫోర్సెస్ అన్నింటినీ, నేచురల్ ఫోర్సెస్ని కనుక పరికించినట్లయితే వాటిని కూడా శాసించేటువంటి ఈశ్వరతత్వము, వాటికి భయకారణము, అవి భయపడుతున్నాయని పొయెట్రీ, వాయుదేవుడు భయపడుతున్నాడంటే ఇట్స్ ఎ పొయెటిక్ యూసేజ్. సో అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వాయుదేవుడు కూడా తన స్వరూపాన్ని తెలుసుకోనంత వరకు భయపడుతూనే ఉంటాడు. వాయుదేవుడు కూడా భయం తప్పదు, ఇంద్రుడికి భయం తప్పదు. ఇంద్రుడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడని మీరు అసలు వినలేదు? ఎవడు ఎక్కడ ముక్కు మూసినా ఇంద్రుడు భయపడతాడు. ఇంద్రుడు అంతటి థ్రెటండ్ గై అతనే కానీ ఇంకెవాళ్ళు లేరు. ఎవడు తపస్సు చేసినా తన మీదకే వచ్చేస్తుందేమో అని ఆయన భయం అని ఇలాగ చెప్తారు. అంటే అభిప్రాయం ఏంటంటే ఇంద్రుడు కూడా తన స్వరూపాన్ని, ఇది పౌరాణిక ఇంద్రుడు వీడు, మరి వైదిక ఇంద్రుడు వేరే ఉన్నాడు. కౌశీతిక ఉపనిషత్తులో ఇంద్రుడు ప్రతర్దన మహారాజుకి ఆత్మబోధ చేస్తాడు, యమధర్మరాజు నచికేతస్సునకు చేసినట్టుగా. అక్కడ తన స్వరూపాన్ని ఆయన బ్రహ్మగా బోధిస్తాడు. సో ఆ ఇంద్రుడు కూడా తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు కనుక బతికిపోయాడు, లేకపోతే భయపడిపోవాల్సిన వాడే. ఏమో భయపడుతున్నాడేమో కూడాను, తెలుసుకోనంత వరకు భయం తప్పదు అని. సో ఈ విధంగా కాస్మిక్ పవర్ లోకశక్తి ఉన్నటువంటి ఆ లోకపాలకులకు కూడా తమ స్వరూపం తెలియకపోతే భయం తప్పదు. స్వరూపం తెలిసిందా నీకు కూడా భయం లేదు అని అలాగే శృతి అందంగా దాన్ని ప్రతిపాదన చేస్తుంది. యస్మాత్ బ్రహ్మణః భయేన ప్రవర్తంతే యచ్చ భయకారణమానందం బ్రహ్మా తస్యాస్య బ్రహ్మణః ఆనందస్య ఏషా మీమాంసా విచారణా భవతి. ఆ తర్వాత వాక్యంలోకి వచ్చాం, సైషానందస్య మీమాగుంసా భవతి. ఓకే.
ఓకే. సో ఇప్పుడు చూడండి, మనము రెండు లక్షణాలతోటి మనం జీవితాన్ని, జీవనయాత్రను కొనసాగిస్తూ ఉంటాము. పరిచ్ఛిన్నమైన వ్యక్తుల రూపంలో రెండు లక్షణాలు, ఒకటి కామన, రెండు భయం. చేతనే మనం పరమేశ్వరుణ్ణి అప్రోచ్ అయ్యేప్పుడు కూడా ఈ రెండు లక్షణాలతోటే అప్రోచ్ అవుతాం. రెండే, నాకు ఫలానా ఫలానా కోరికలు తీర్చు కామన, ఫలానా ఫలానా ఇబ్బందులు లేకుండా చూడు అంటే భయం. భయ నివారణ, కామనా పరిపూర్తి, రెండే మానవ స్వరూపం అట్టిది. చేతనే మానవుడు వ్యక్తి హీఈస్ నథింగ్ బట్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్. అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నేను మీకు కొన్ని, మీరు నాకు వ్యక్తిని చూపించండి, కొన్ని డిజైర్స్ ఫియర్స్ నేను లిస్ట్ రాసిస్తాను, ఆ వాటిని కట్టగట్టేస్తే వాడు అయిపోతుంది, ఇంకా మళ్ళీ తేడా ఏముంది? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఈస్ లైక్ దాట్. ఇప్పుడు మధ్య వయస్కుడు ఉన్నాడు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, మధ్య వయస్కుడు అనుకోండి, వాడు ఏమిటంటే ఈ ఉద్యోగం, ఈ డ్యూటీలన్నీ పూర్తయ్యే వరకు ఉంటుందా ఉండదా అని భయం, తర్వాత నాకు మంచి ప్రమోషన్స్ వస్తే బాగుండను, ఇది ఊడిపోయే లోపల ప్రమోషన్ వచ్చేసి ఇంక్రిమెంట్లు వస్తే బాగుండను అనే కామన, ఇలాగేవో ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క ఆ సందర్భాన్ని బట్టి కొన్ని భయాలు, కొన్ని కామనలు ఉంటాయి. ఇందుకోసం పాపం ఉనికే గృహస్థులనే ఆడుకోసుకోనక్కర్లేదు, సాధువులను కూడా చెప్పుకోవచ్చు దృష్టాంతం కింద. సో ఏవో మా ఆశ్రమం కొంచెం పైకి వస్తుందా రాదా, లేకపోతే ఇలాగే ఉండిపోతుందా ఇది అని, ఇలాగేదో కొన్ని భయాలు కొన్ని కామనలు ఎవడుకుంటే వాడుకుంటాయి. ఈ భయాలు కామనలు కలిపి ఓ పొట్లం కడితే అదే వ్యక్తి అని పేరు, ఆ పొట్లానికే వ్యక్తి అని పేరు. అంచేతనే ఈ వ్యక్తి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. ఆరాధించినప్పుడు వీడు ఈశ్వరుని నుంచి అపేక్షించేవి ఈ రెండే ఉంటాయి, ఈ భయాల్ని పోగొట్టు, ఆ కామనలను తీర్చు. అంచేతే ఈశ్వరుడు కూడా దానికి తగ్గట్టే ఉంటాడు. ఈశ్వరుడు వీడి భక్తుడికి తగ్గట్టు ఉంటాడండి ఈశ్వరుడు. ఏదైనా ఒక ఈశ్వరుడు భక్తుడికి తగ్గట్టుగా లేడనుకోండి, ఆ ఈశ్వరుడు జోలికి ఎవడూ వెళ్ళడం. అంచేతనే చిన్ముద్ర ఉన్న దక్షిణామూర్తి జోలికి చాలామంది వెళ్ళరు, ఎవడో కొద్దిమంది సాధువులు సన్యాసులు విద్యార్థులు వెళ్తారు తప్పిస్తే. మామూలుగా చిన్ముద్ర, చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర, జ్ఞానముద్ర పట్టి నీకు నీ స్వరూపాన్ని బోధిస్తాను అని చెప్పే దక్షిణామూర్తి జోలికి ఎవడో పోవడం. అభయముద్ర, వరదముద్ర ఉంటేనే వెళ్తారు. వరదముద్ర అంటే వరములనిచ్చే ముద్ర, అభయముద్ర అంటే నీకు భయము లేదు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేటువంటి ముద్ర. ఈ రెండు ముద్రలు, ఈ రెండూ ఉండాలి. ఇది వరదముద్ర, ఇది అభయముద్ర. ఈ రెండూ ఉంటే క్యూవే ఉంటుంది భక్తులకు కూడా. దేవుడు కూడా తన పరిస్థితి తాను కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇలాగ పెట్టు కూర్చున్నాడు అనుకోండి, ఎవడో అటుకేసి వెళ్ళడో, ఓ పూజ ఉండదు, అష్టోత్తరం ఉండదు, ఏ ఉండదు, ఇలా అన్నాడు అనుకోండి, దెర్ ఇస్ ఎ బిగ్ క్యూ. కాబట్టి దేవుడు కూడా, ఈశ్వరుడు కూడా దీనికి తగ్గట్టే ఉంటాడు. ఉంటేనే ఆ ఈశ్వరుడికి కూడా శోభం. ఒక ఆయన నాతో అన్నాడు, వెంకటేశ్వర స్వామికి వాస్తు కలిసి వచ్చిందండి, కాళహస్తీశ్వరుడికి వాస్తు చెడిపోయింది, అధ్యతనే ఈయన కర్మ ఇలా పట్టింది, ఎవడు చూడను కూడా చూడరు ఈయన్ని, అందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికే వెళ్తారు, ఈయన్ని దాటేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతారు. అది ఆ వాస్తు తేడా అండి. నేనేమో గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాను, ఆ కాళహస్తీశ్వరుడి వాస్తు కొంచెం సరిచేద్దాం రా అని చెప్తే వాళ్ళు విన్నారు కాదని ఆయన చెప్పారు. ఆయన ఓ దేవాలయానికి వాళ్ళు అడిగారు, దేవాలయానికి ఈయనే వెళ్ళాడు. మామూలుగా వాళ్ళకి తెలియదు, మామూలుగా వాళ్ళు ఏదో పూజాది బాగానే చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, మా దేవాలయం బాగులేదని వాళ్ళు ఎప్పుడూ అనుకో. ఈయన వెళ్ళి చెప్పాడు, మీ దేవాలయానికి ఎంతమంది వస్తారు, ఇలాగే ఈ 10 మందే వస్తారా అంటే, అవునంటే మీ దేవాలయానికి వాస్తు దోషం ఉందా, దేవుడికి రామాలయం అది, రాముడికి వాస్తు బాగులేదు అధ్యతనే మీ ఆలయం బాగులేదని చెప్తే వాళ్ళు నిజమే అనుకున్నారు. ఆలయం బాగానే ఉంది, బాగులేకపోలేదు, కానీ వీరే కల్పన ఇచ్చాడు అలాగంటే దేవుడు. అయితే ఎలా పోతుంది అంటే ఆయన ఏం చేశాడో తెలుసునండి, ఆ దేవాలయానికి ఒక కొత్త ద్వారం ఒకటి పెట్టించాడు, పెట్టించి ఈ కొత్త ద్వారం వల్ల దేవుడికి ఉన్నటువంటి వాస్తు దోషం తొలగిపోయి మీకు ఆలయం బాగా అభివృద్ధిలోకి వస్తుంది అని పెట్టించండి. నేను చూశాను ఆ ద్వారం. ఇట్ ఈస్ ది మోస్ట్ అన్ఫిట్టింగ్, ఇల్ ఫిట్టింగ్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో ఈ విధంగా దేవుడికి కూడా ఈ వాస్తు, అంటే మన లక్షణాలన్నీ దేవుడు ఏంటి మనం సంకల్పింపజేస్తాం. దట్ ఈస్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్. ఎనీవే, సో ఈ అంచేతనే ఇక్కడ మీమాంస కూడా ఈశ్వరుడు భయహేతువు, ఈశ్వరుడు కామనలను పూర్తి చేసేటువంటి స్థానము.
కామన పూర్తి అయితే మీకు ఏం ఒరిగింది అండి? ఏం ఒరగడం ఏంటండి? సుఖం కలుగుతుంది. అందుకోసమే కదండి కామనా పూర్తి కోసం మానవుడు ఉవ్విళ్ళూరి, దానికోసమే. ఆ సుఖము యొక్క నిధానము, ద ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఈజ్ ఈశ్వర. ది వన్ హూ కెన్ రిమూవ్ ఆల్ యువర్ ఫియర్స్ ఈజ్ ఈశ్వర అని ఆ విధంగా ఇక్కడ ఈశ్వర స్వరూపాన్ని ప్రకటిస్తున్నాడు. దట్ ఈశ్వర ఈజ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యాజ్ ఆత్మన్నని ఫైనల్గా చెప్పబోయేది అదే. ఎనీవే, సో ఏ కారణం చేతన, యస్మాత్ అంటే ఏ కారణం చేతనైతే బ్రహ్మ యొక్క అంటే పరమేశ్వరుని యొక్క భయము చేతనే ఈ కాస్మిక్ పవర్స్ అనగా లోకపాలకులు కూడా ప్రవర్తిల్లుతున్నారు. ఏ భయహేతువుగా వర్ణింపబడిన ఏ పరబ్రహ్మ కేవలము భయహేతువు మాత్రమే గాక ఆనంద నిధానము కూడా అయి ఉన్నదో, అటువంటి ఈ బ్రహ్మ యొక్క ఆనందమును, తస్యాస్య బ్రహ్మణ ఆనందస్య, అటువంటి బ్రహ్మ యొక్క ఆనందమును, ఆనందమును గురించి షష్ఠి కర్మణ షష్ఠి, సో ఆనందాన్ని గురించి ఏషా మీమాంస భవతి, ఈ మీమాంస చేస్తున్నాము. మీమాంస అంటే చర్చ, విచారం, విచారణ, విచారం. ఈ తెలుగు విచారం కాదు, తెలుగు విచారం అంటే దుఃఖించడం అని అర్థం. అలాంటి అర్థం సంస్కృతంలో ఎక్కడ లేదు. అసలు ఆ సంస్కృత భాషలో ఆ పదానికి అర్థం దరిదాపులో ఎక్కడ లేదు. కానీ తెలుగులోకి వచ్చేప్పటికి అలా వచ్చేసింది. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఎవరో నలుగురు కూర్చుని వేదాంతాన్ని చర్చిస్తే వీళ్ళ పాపం పండి వీళ్ళు పాపం మహా దుఃఖ దుఃఖితులై ఉంటారు. అజ్జేత ఇలా చర్చిస్తున్నారు, వీళ్ళు ఈ రకంగా ఏదో కల్పించుంటారు దాన్ని. లేకపోతే ఇప్పుడు ఇల్లు ఇల్లు పెళ్ళ బిడ్డలు అంతా బాగానే ఉన్నారు, వీడి మొహం ఇచ్చా వీడికి ఇప్పుడు ఈ వేదాంతం ఎందుకు అవసరమైంది అని అనుకుంటారు పూర్వం వాళ్ళు. భగవద్గీత చదువుతున్నాడంటే వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉండేరా పోయారా ఏమి అని కూడా అడుగుతారు. అంత అజ్ఞానం. ఎంత అజ్ఞానం అంటే రామాయణం పుస్తకం ఇంట్లో ఉందంటే అయ్యో మీ ఇంట్లో రామాయణం పుస్తకం ఉందా, ఆ సీతామ్మవారు ఎన్ని కష్టాలు పడిందో ఏమో, ఆ పుస్తకాన్ని అవతల పారేయండి అని ఓ సలహా. మరి పుస్తకం అవతల పారేస్తే పాపం వస్తుందేమో అంటే ఆ ఉన్నది నిజమే. ఓ పండితుడు ఎవరినో పట్టుకుని వాడికి అప్పచెప్పేసి మీరు దులిపేసుకోండి, దానికి ఓ పావలాయో ఎంతో కూడా ఇవ్వండి, అయితే ఆయన తీసుకోపోవచ్చు. రూపాయి పావల, రూపాయి పావలాకి సాలగ్రామ దక్షిణ ఒకటి ఉంది, సో రూపాయి పావలా పెట్టి ఆ రామాయణ పుస్తకం ఆయనకు అప్పచెప్పేసి మీరు కృతార్థులు కండు అని ఒక ఆవిడ, ఓ పెద్ద ఆవిడ ఓ కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చింది. ఆవిడ మామూలుగా విజిట్కి వచ్చి వాళ్ళు ఆ రామాయణ పుస్తకం నాకు ఇచ్చారు, నేను తీసుకున్నాను. రామాయణం ఇంట్లో ఉండకూడదు, భారతం ఇంట్లో ఉండకూడదు. ధర్మ దీనికి మన ధర్మశాస్త్రాలు ఇలా తయారయ్యాయి. వీళ్ళందరూ పండితులు, మళ్ళా ఏం పాండిత్యమో ఏదో తెలియదు. భారతానికి పంచమేదారు యాసవాసికి తెలుసుంటే ఆయన తల కొట్టుకుంటాడు. వీళ్ళు మహావిత్ర వీళ్ళే నా నుంగు వారసులైనా వీళ్ళని పాపం బాధపడుతుంది. భారతం ఇంట్లో ఉంటే కలహాలు వస్తాయి, రామాయణం ఇంట్లో ఉంటే దుఃఖ కష్టాలు వస్తాయి. వీడి హృదయంలో రాగద్వేషాల వల్ల ఏమీ రావు, అవి పర్వాలేదు. రామాయణములు భారతానికి కారణం. పోనీ భాగవతం అయినా వీడు ఉద్ధరిస్తాడంటే వీడు శ్లోకం చదవలేడు, అర్థం దాకా అవుద్దు అసలు తను. ఆ శ్లోకాన్ని వచనం చేత కాదు, రామాయణం అయితే అర్థమైందో మానిందో కొంచెం చదవచ్చు, భాగవత శ్లోకాన్ని వీడు నోరు పూర్తిగా పట్టి చదవను కూడా చదవలేడు దాన్ని. అలా ఉంటుంది ఆ భాగవతం. కాబట్టి బాలమిత్ర, చందమామ, తర్వాత పెద్ద బాలశిక్ష, దాంట్లో ధర్మశాస్త్రాలు అనమాట. పెద్ద బాలశిక్ష ఇదో పెద్ద ధర్మశాస్త్ర గ్రంథం. వీటిల్లో చదువుకుని మా తాత ఇలా చెప్పాడు, మా ముత్తాత ఇలా చెప్పింది, మా అమ్మగారు అలా చేసేవారట అని ఇది వీళ్ళ ధర్మశాస్త్రాలు ఇవ్వండి ఇలా నడిపిస్తూ ఉంటారు. పోన్లండి, నేను ఎందుకో ఈ విచారంలోకి వెళ్ళాను. సో విచారణ భవతి, సో విచారము అంటే చర్చ, ఇంక్వైరీ, మీమాంస అంటే. సో ఈ మీమాంస అన్నది ఇది వేదంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. బ్రహ్మవాదిన మీమాగుంసంతేని బ్రహ్మవేత్తలు కర్మకాండలో కూడా ఈ కర్మలో ఈ హోమం ఇలా చేయాలా అలా చేయాలా అనే శంక కలిగినప్పుడు 10 మంది విద్వాంసులు కలిసి చక్కగా మీమాంస చేస్తారు. మీమాంస అంటే ఇంక్వైరీ చేసుకున్నట్లయితే అది సత్యం బయటపడుతుంది. అలాగే ఇక్కడ కూడా శృతి ఆనంద మీమాంసను చేయుచున్నది. మీమాంస అంటే పూజిత విచార అని అర్థం దానికి, డెఫినేషన్. ఏదో ఒక టాపిక్ తీసుకుని, పొలిటికల్ టాపిక్ ఒకటి తీసుకుని మనం విచారం చేసామనుకోండి, దాని మీద డిస్కషన్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే దాన్ని మీమాంస అంటాం. మీమాంస అంటే పూజిత విచార, పవిత్రమైనటువంటి విషయం, జ్ఞానానికి
ధర్మానికి సంబంధించిన విషయం తీసుకుని మనం కనుక మీమాంస చేసినట్లయితే దానికి విచారం చేస్తే దానికి మీమాంస అని పేరు. సో ఆనంద మీమాంస ఇక్కడ ఉన్నది. కిమానందస్య మీమాంస్యమితి ఉచ్యతే. ఏమన్నా ఆనందస్వరూపుడైన పరబ్రహ్మ గురించి మీమాంస అన్నారు. అసలు ఆనందం గురించి ఏమిటి ఏమిటి మీమాంస చేస్తారు మీరు? వాట్ ఈస్ ది ఎజెండా? వాట్ ఆర్ ది పాయింట్స్? ఆనందము అనే టాపిక్ పెద్ద టాపిక్ అది. దాంట్లో ఏ అంశాన్ని మీరు విచారణ చేస్తారు? అసలు ఏ టాపిక్ మీద మాట్లాడతారు? వివరణ చెప్తారా అని అడిగితే ఓఎస్. సో ఇప్పుడు ఆనంద మీమాంస ఈ ఆస్పెక్ట్స్ మీద కేంద్రితమై ఉంటుంది. ఏమిటంటే అది కిమానంద విషయ విషయ సంబంధేన జనిత లౌకికానందవత్ ఆహోస్విత్ స్వాభావిక ఇత్యేవమేష ఆనందస్య మీమాంస. ఇది ప్రధానమైనటువంటి మీమాంస. ఏమిటంటే లోకంలో విషయ విషయీ సంబంధము అని ఒకటి ఉన్నది. విషయీ అంటే భోక్త, వీడు పురుషుడు. పురుషుడు అంటే మగవాడని కాదు, వ్యక్తి, పర్సన్, భోక్త. సో ఒక జీవుడు, వాడిని విషయీ అని అంటారు. ఎందుకంటే వాడు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఈ చిత్రం ఏమంటే ఈ జగత్తులో మొత్తం పదార్థాలు, కోట్లాను కోట్ల పదార్థాలు, చిన్న పెద్ద గొప్ప అన్నీ ఉన్నా వాస్తవంలో అవి ఏమీ కూడా విషయీ కాదు. విషయ మీరొక్కరే, విషయ తెలుసుకునేవారు మీరొక్కరే. యు ఆర్ ది ఓన్లీ సబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో సూర్యుడు చాలా గొప్పవాడే. ఎంత గొప్పవాడైనా సూర్యుడు దృశ్యము, నేను ద్రష్టను, ఆ ఫ్యాక్ట్ మారదు. దట్ రిమైన్స్ ది ద ట్రూత్. సో ఎనీవే, సో విషయీ అంటే సబ్జెక్ట్, విషయ విషయం అంటే ఆబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధాన్ని ఏర్పరిచేవే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. సో సబ్జెక్టుతో రూపం ద్వారా సంబంధాన్ని ఏర్పరిస్తే కన్ను, శబ్దం ద్వారా చెవి. ఈ విధంగా ఈ సబ్జెక్టుకి విషయములతోటి సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఆనందం పుడుతూ ఉంటుంది. దీనికి లౌకిక అని అంటే లోకంలో ఇలాగ మనకు అనుభవంలో ఉన్నది. సో దీన్ని బట్టి ఒక కంక్లూషన్కి మనం వచ్చేయచ్చు. ఏమిటా కంక్లూషన్ అంటే ఆనందము బయట వస్తువుల్లో ఉందనో అది మరీ మూర్ఖం, మరీ అజ్ఞానం చేత అలాగంటే కంక్లూషన్. బయట వస్తువు అంటే జడ వస్తువు కదండి, దాంట్లో ఆనందం ఎలా ఉంటుంది? దానికి ఏదో కొంత చేతనునితోటి ముడి పెట్టాలి మీరు, ఆ సంబంధాన్ని కలపాలి. సంబంధాన్ని కలిపితే ఆనందం ఉంది. సో అంచేతనే ఇంకొంచెం ఒకంత పిసరు వివేకాన్ని కనుక చూపించినట్లయితే ఆ చేతను నాకు ఆ విషయంతో ముడిపడ్డప్పుడు, సంబంధం కలిగినప్పుడు ఆ సంబంధం నుంచి ఆనందం పుడుతుంది. సినిమా చూస్తే ఆనందం కలుగుతుంది, సినిమా చూసినప్పుడు ఆనందం కలుగుతుంది, లడ్డూలు అవి తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది అని ఈ విధంగా విషయ విషయ సంబంధం వల్ల ఆనందం కలుగుతుంది. సంబంధం లేకపోతే ఆనందం లేదు, సంబంధం ఉంటే ఆనందం ఉన్నది. ఇదే జగత్తంతా కూడా ఇదే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. అంచేతనే మనం అలాగంటే సంస్కారంతో దేవుడి దగ్గరికి వెళ్తే ఓ దేవుడా నాకు విషయమూల నిమ్ము అని అడుగుతాం. నాకు కారు ఇమ్ము అని ప్రార్థన, కారు కావాలని వీడు ప్రార్థిస్తారు. కారు కావాలని ప్రార్థిస్తారు కదా. ఇప్పుడు కారు కొన్న వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు కదా. ఎందుకని? ఈ కారు వల్ల మనకు వచ్చే ఆనందానికి ఏమి విఘాతమేమీ కలుగకుండా అంతే, అందుకోసమే కదా. ఆ పూజలో వీళ్ళు కొన్ని మళ్ళీ వికారాలు ప్రవేశపెడతారు. కారుకి పూజ చేసేస్తారు, కారుకి, దేవుడికి కాదు పూజ, కారుకే. దాంట్లో ఒక వీడు సర్వం కల్విదం బ్రహ్మ అని తెలిసి పూజిస్తే ఐ అప్రిషియేట్ ఇట్. వీడు అలా తెలిసి పూజ, వీడి కారుకే పూజ చేసేస్తాడు. ఆ పూజ చేయడంలో కొంత అవగాహనలో కొంత కల్తీ దోషం మనకి స్పష్టంగా భాషిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒక కొబ్బరికాయ తీసుకుంటాడు, కొబ్బరికాయ విలువైనటువంటి కొబ్బరికాయ, దాన్ని ఆ కారు ముందు ఇలా పగలగొట్టేస్తాడు. పగలగొట్టేసి ఆ మట్టిలో కలిసిపోయి ఇట్లా పగలగొట్టేస్తాడు. నేనంటాను దట్ ఈస్ రాంగ్, యూ షుడ్ నాట్ డూ దాట్. అన్నం న పరిచక్షిత, అది ఈశ్వరుడు సృష్టించినటువంటి మధురమైన ఆహారాన్ని నువ్వు అలాగ కింద వేసి కొడతానంటావు. హూ గేవ్ యూ దట్ రైట్? నేను కొన్నాను, నువ్వు కొన్నా కూడా నీకు ఆ రైట్ లేదు. ఏం చేయాలంటావు చెప్పు. దాన్ని పగలగొట్టేవాడు పక్కన ఒక గ్లాస్ పెట్టుకుని పగలగొట్టు,
ఆ నీళ్ళు ఆ గ్లాసులో పోయి, ఆ తర్వాత ఏం చేయి, నువ్వు తాగు, నేను తాగనైతే పొన్నాకి నేను తాగుతాను, ఆ కొబ్బరికాయ ముక్కలను ఇంటికి తీసుకెళ్లి పచ్చడి చేసుకో, లేదు చేసుకోను నేను, నాకు నేను పట్టుకెళ్ళి నేను ఏదో ఏర్పాటు చేసుకుంటాను, నేను ఎవరికో ఇస్తాను, నాకు ఎవరో కనపడతారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు పచ్చడి చేసుకుంటారు. వీడు ఇలా పగలగొట్టేసి వెళ్ళిపోతాడు, హూ గేవ్ హిమ్ దిస్ రైట్, ఈజ్ ఇట్ ది పూజ? వీడు పగలగొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల పిల్లలు ఉంటారు పాపం, బేద పిల్లలు, వాళ్ళు ఏరుకుంటారు ఈ ముక్కలు. వీడికి సిగ్గైనా లేదు అటువంటి పరిస్థితిని కల్పించినాడు. అది జాగ్రత్తగా పగలగొట్టి వాళ్ళ చేతిలో పెడదామన్నంతటి ఉదార హృదయం కూడా లేదు. వీడి కారుకి భంగం ఏం కలగకూడదు. ఇదంతా జ్ఞానం, తప్పు కూడా, అలా చేయకూడదు. ఏది మనం వస్తువును పారేయకూడదు. తినే పదార్థంలో మనం కల్తీ చేయకూడదు. ఇప్పుడు కొబ్బరి ముక్క కొబ్బరికాయ కొడతాడు, కొట్టి దాంట్లో ఇంత కుంకం వేస్తుంది, కుంకం వేస్తే అది ఇంకా నోట్లో పెట్టుకోగలుగుతారా? ఆవుకు మీరు పెడితే ఆ కొబ్బరి ముక్క అది కొరికి పక్కన పారేస్తుంది, నేను చూశాను. ఎందుకంటే ఆ కుంకాన్ని అది హ్యాండిల్ చేయలేదు. అలా చేయకూడదు. దాంట్లో కుంకం వేయడం ఏంటి? ఇదేవాడు చెప్పాడు వీడికి? ఇవన్నీ ఏదో వామాచార లక్షణం ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు, అంతా రాంగ్. సో విషయము తెలియని సందర్భంలో అజ్ఞానం చేతను అనేక దోషాలను మనం చేసుకుంటూ పోతాం. కాబట్టి ఆనందము విషయ విషయ సంబంధంలో ఉంది అని అనుకున్న చోట ఈవెన్ ది రిలిజియన్ బికమ్స్ విషియేటెడ్. కాబట్టి అసలు అక్కడ ఆనందం అక్కడ ఉందా? నెంబర్ వన్. అంటే అక్కడ ఉందా అంటే అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉందా ఏమిటని వీడికో శంక. ఆహోస్మిత్ స్వాభావిక, ఒకవేళ వీడి స్వరూపంలోనే భాగమై ఉన్నదా, స్వరూపంలోనే భాగమై అది ఏదో ఒక కారణం చేత కప్పివేయబడి ఇటువంటి ఒక ఈవెంట్ కలిగినప్పుడు ఆ పైన వేసిన కవరు తొలగి ఆ లోపల ఉన్నటువంటి ఆనందం బయటికి ఎగజిమ్మింది. అందుకోసం వీడు కాకతాళీయంగా జరిగింది. అంటే కాకి వాలింది, తాటిపండు కింద పడింది. అంటే కాకి వాళ్ళడం మూలంగా పడిందని మనం అనుకుంటాం, అలాగేం కాదు. కాకి వాళ్ళడం దాని కాకి ఆ రెండూ ఏకకాలంలో జరిగాయి. అదేవిధంగా హృదయంలో స్వరూపభూతమైనటువంటి ఆనందమే ప్రకటమైనది. ఈ బయట ఉన్నటువంటి విషయ విషయ సంబంధం ఏది కలదో ఇది ఆ ఆనందం ప్రకటమవటానికి, ఆ మనస్సు యొక్క అశాంతి తొలగి ఆ పై కప్పు తొలగటానికి సహకరించింది అని తెలుసుకోవటంలో గొప్ప తేడా ఉంది. చాలా తేడా ఉంది రెండింటి అప్రోచ్. అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఆ విషయాలని దాని వెంట పరిగెత్తడం మానేసి ఇక్కడ ఉన్నటువంటి ద ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ని వాటిని ట్యాప్ చేసుకునేటువంటి ప్రయత్నం అంతర్ముఖుడుగా ఉండి చేయవచ్చు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, వీడికి సంసార బంధం తొలగిపోతుంది అని అర్థం. అంతటి ఫైనల్ ఇంప్లికేషన్, అంత పవర్ఫుల్ ఇంప్లికేషన్ ఉంది దానికి, అంత గ్రేట్ ఇంప్లికేషన్ ఉంది. కాబట్టి ఈ ఆనందము మానవునికి ఏ విధంగా లభిస్తుంది అనే అంశాన్ని మనం కొంత మీమాంస చేయాల్సి ఉన్నది అని మీమాంస మొదలు పెడుతున్నాం. తత్ర లౌకిక ఆనంద బాహ్యాధ్యాత్మిక సాధన సంపత్తి నిమిత్త ఉత్కృష్ట. అది సరే, ముందు లౌకిక ఆనందంతో మొదలు పెడతాం. ఈ లౌకిక ఆనందము ఇది మీకు సాధన సంపత్తి. లౌకిక ఆనందము అంటే విషయ విషయ సంబంధజనితమైన ఆనందం, విషయికి సబ్జెక్టుకి ఆబ్జెక్ట్స్ తోటి సమావేశం కలిగినప్పుడు పుట్టేటువంటి ఆనందము. పుట్టింది, అంతకుముందు లేదు, ఇప్పుడు పుట్టింది అలాగా అని అటువంటి ఆనందము. అంతకుముందు ఉంది ప్రకటమైంది కాదు, పుట్టింది. అటువంటి అలాగ మనంలాగా తీసుకుంటాం కదా, అటువంటి ఆనందము దానికి హెచ్చు తగ్గు ఉంటాయి. ఎప్పుడు హెచ్చుతున్నది? బాహ్య సాధన సంపత్తి వల్ల కలిగిన ఆనందం కనుక, ఆ సాధన సంపత్తి కనుక ఉత్కృష్టంగా ఉంటే ఆనందం కూడా ఉత్కృష్టంగా ఉంటుంది. అయితే బాహ్య సాధన సంపత్తి ఉత్కృష్టంగా ఉంటే చాలదు దానికి, ఆధ్యాత్మిక సాధన సంపత్తి కూడా ఉత్కృష్టంగా ఉండాలి. ఎందుకంటే అది విషయ విషయీ సంబంధం వల్ల పుట్టిన ఆనందం కనుక, కేవలము విషయ అనే డొమైన్ ఏరియాలో మంచి పరిస్థితిని పక్కా చేసి పెడితే చాలదు. ఆ విషయ అనే డొమైన్ను ఉత్కృష్టంగా ఉండాలి. విషయీ అంటే సబ్జెక్ట్, అంటే అధ్యాత్మ, అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, ఈ మూడు కూడా దృఢంగా ఉండాలి. ఒకవేళ మూడు దృఢంగా లేవనుకోండి, మీరు పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారనుకోండి, నాకేమో పులకరంగా జ్వరంగా ఉందనుకోండి, ఏమైంది అక్కడికి?
పొలారిటీ స్వీట్ని నేను ఎంజాయ్ చేయగలుగుతానా? ఇదన్నట్ ఎంజాయ్. ఎందుకంటే జ్వరంగా ఉన్నవాడికి అసలు వాడికి ఏమీ తినలేడు, ఆహారమే రుచించదు. తెలుసు ఈ స్వీట్లో మంచి రుచి ఉంది, కానీ అధ్యాత్మ సంప సాధన సమసాధన దెబ్బతినేసింది. కాబట్టి బాహ్య సాధనాలు అనుకూలంగా ఉండాలి, ఆధ్యాత్మిక సాధన సంపత్తి కూడా బాగుండాలి. ఈ రెండు బాగుంటే ఆ రెండు సమావేశం కుదిరితే సమావేశం కుదరాలి. రెండు బాగుంటే పుల్లారెడ్డి గారు స్వీట్లు చాలా బాగున్నాయి, నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది అంటే మాత్రం చేత ఆనందం ఉండదు. ఆ రెండు సమావేశం కూడా కలగాలి. సమావేశం కలిగితే అప్పుడు ఆనందం పుడుతుంది. ఆ సమావేశం బాగా కలిగి ఈ సాధన సంపత్తి బాగా ఉంటే ఎక్కువ ఆనందం పుడుతుంది. సాధన సంపత్తి తగ్గి సమావేశం తగ్గితే తక్కువ ఆనందం పుడుతుంది. ఇది లౌకిక ఆనందం యొక్క హెచ్చు తగ్గుల వ్యవస్థ ఇలా ఉన్నది. తర్వాత పోన్లండి, లౌకికానందం మీకెందుకు? మీరు వేదాంతులు కదా, మీరు ఆ బ్రహ్మానందం గురించి మాట్లాడుకోవడం మానేసి ఈ లౌకికానందం ఎందుకండి? ఈ స్వీట్లు ఇవన్నీ మీకెందుకు? కొంతమంది ఇలా అంటారు కూడా, వేదాంతం చెప్తానని వచ్చావు, ప్రపంచంలో ఉన్న ఉదాహరణలన్నీ నువ్వే చెప్తావు, హాలీవుడ్ అంటావు, బాలీవుడ్ అంటావు, నువ్వు వేదాంతం చెప్తావు, ఇది చెప్తావా అని కూడా కోపడతారు కొంతమంది. అంటే అలా కాదండి, ఇవన్నీ కూడా ఆ దాన్ని చెప్పడం కోసమే మేము నిర్దేశిస్తున్నాము, దానికోసమే. ఆ టాపిక్ వదిలిపెట్టేసి మేమేమి ఇవన్నీ మాట్లాడటం లేదు అని అదే అంటారు. సహ నిర్దిశ్యతే బ్రహ్మానందానుగమార్థం. ఈ లౌకికానందాన్ని మేము ఎందుకు చర్చిస్తున్నామంటే దాని యందు ఉండేటువంటి ఆగ్రహంతో కాదు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. మనం జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, మనకి ఈ లౌకికానందం గోల మనకు అనవసరం. కానీ దాన్ని ఎందుకు చర్చిస్తున్నామంటే దాని ద్వారా బ్రహ్మానంద స్వరూపాన్ని తెలుసుకునుట కొరకు అనుగమ పొందు, దీన్ని అనుసరించి దీనిని బట్టి ఇక్కడ లింగములు ఉంటాయి అంటే పాయింటర్స్ కొన్ని దొరుకుతాయి మనకి. ఈ పాయింటర్స్ పట్టుకుని ఆ ఫైనల్ ట్రూత్ చేరుకుంటాము బ్రహ్మానందాన్ని. ఎందుకంటే ఈ లౌకికానందము బ్రహ్మానందం నుంచే వచ్చింది. దట్ ఈస్ ది ఓన్స్, దట్ ఈస్ ది రిజర్వాయర్ ఆఫ్ ఆనంద. ఈ లౌకికానందం అక్కడి నుంచే వచ్చింది. ఉనికి పేరు లౌకికానందం అని పెట్టారు కానీ అక్కడి నుంచే వచ్చింది. ఇది ఎలాగంటే ఒకసారి మన అపోజిషన్ లీడర్ ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన అన్నాడు వీళ్ళు లోకల్ ఫండ్స్ జలయజ్ఞం ఇది అది అని వీళ్ళు అంటున్నారు, ఈ ఫండ్స్ వీళ్ళవేం కావు, ఇవి కేంద్రం నుంచే వచ్చే ఈ ఫండ్స్, కాబట్టి ఈ ప్రజ్ఞంతా కూడా చంద్రబాబు గారిది కాదు, ఇదంతా కేంద్రాంది అంటాడు. అంటే మన దత్తాత్రేయ గారు అన్నారు ఇదంతా మాదంతా, మీరు కూడా కాదు, ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు పెట్టి వెళ్ళారు, అదే వీళ్ళు ఇస్తున్నారని అలాగ కనెక్షన్ ఇస్తారు వీడు. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ది సోకాల్డ్ లౌకికానంద ఈజ్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ డిరైవ్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ బ్రహ్మానంద ఓన్లీ. దేర్ఫోర్ ఈ లౌకికానందాన్ని మనం పరిశీలించి తద్వారా బ్రహ్మానందాన్ని తెలుసుకోవటం కోసమే ఈ మీమాంస. అనేన హి ప్రసిద్ధేనా ఆనందేనా వ్యావృత్త విషయ బుద్ధిగమ్యః ఆనందః అనుగంతుం శక్యతే. ఇప్పుడు రెండు ఆనందాలు ఉన్నాయి మనకి, మన ముందు లౌకికానందము బ్రహ్మానందము, దాన్నే కొంచెం ఆయన వివరిస్తున్నారు. ఒకటి ప్రసిద్ధమైన ఆనందం లౌకికానందం, లోకంలో సమస్త మానవులు ఏదో కొద్దో గొప్ప అనుభవిస్తూనే ఉన్నారు, అటువంటి లౌకికానందం. ఈ లౌకికానందంలో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి, ఉత్కృష్టము అపకర్షం, ఉత్కర్ష అపకర్ష ఉంటాయి, అటువంటి లౌకికానందము అదొకటి. రెండవది ఇంకొకటి ఉన్నది. ఆ ఆనందం ఏమిటంటే వ్యావృత్త బుద్ధి విషయగమ్య, సారీ వ్యావృత్త విషయ బుద్ధిగమ్య, అంటే విషయముల నుండి అంటే బాహ్య భోగముల నుండి బుద్ధిని మరల్చినప్పుడు దొరుకుతుంది. అది సంగతి అంటే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ అయిపోయింది. అది ఈ ఆనందం లౌకికానందం మీకు లభించాలంటే మీరు బుద్ధిని భోగ సామగ్రిలో అంతకంతకి ఎక్కువగా ప్రవేశపెడుతూ ఉండాలి, ఆ సంబంధాన్ని అలా పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఒక కారు వల్ల ఇంత ఆనందం లభిస్తే, రెండు కార్లు ఉంటే రెట్టింపు ఆనందం వస్తుంది, మూడు కార్లు ఉంటే మరింత ఆనందం వస్తుంది, మెర్సిడీస్ బెంజ్ ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది అని ఈ విధంగా దాని అలాగ బుద్ధిని ఆ లోక విషయాల యందు భోగ సామగ్రి యందు ప్రవేశపెడుతూ ఉన్న కొలది మీకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. అది లౌకికానందం యొక్క స్వరూపం. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇది వ్యావృత్త విషయ బుద్ధి. బుద్ధిని భోగముల నుండి మీరు వెనకకి మరల్చాల్సి ఉంటుంది. యు హావ్ టు విత్డ్రా ఫ్రమ్ ఆల్ సెన్స్ ప్లెషర్స్. అప్పుడు మీకు
ఆ ఆనందం అందుతుంది గమ్య. అటువంటి ఆనందము దానికి బ్రహ్మానందము అని పేరు. ఆ బ్రహ్మానందాన్ని తెలుసుకుందుకు ఈ లౌకికానందము యొక్క మీమాంస ఉపకరిస్తుంది. ఎందుకంటే ఫైనల్గా వీడు బుద్ధిని మరల్చవలసింది వీటి నుండే. కాబట్టి వాటిలో లభిస్తున్న ఆనందం ఎంత, దాని పస ఎంత తెలుసుకుని దాని నుంచి బుద్ధి మరల్చడంలో ఉన్నటువంటి వివేకమును మనం గుర్తెరిగి ఆ తర్వాత ఆత్మనిష్ఠులమై ఉన్నట్లయితే అప్పుడు బ్రహ్మానందము లభిస్తుంది. దేర్ఫోర్ దెర్ ఇస్ ఏ కనెక్షన్ దట్ వే. కనుక లౌకికానందం నుంచి మనం బ్రహ్మానందానికి వెళ్తాము అని ఇంకో మాట అంటున్నారు. లౌకికోప్యానంద బ్రహ్మానందస్యైవ మాత్రా. ఇంతకీ నువ్వు లౌకికానందం అని ఊరికే ఏదో ఒక వ్యవస్థ లోక ప్రసిద్ధిని పరిగణనలోకి తీసుకుని చెప్పిన మాట కానీ అదేమీ ఇండిపెండెంట్ ఆనందం ఏం కాదు. అదే బ్రహ్మానందం నుంచే వచ్చింది. పైగా బ్రహ్మానందం నుంచి బాగా కాలవల్లగా వచ్చేయం రాలేదు అదే ఓపెసర్ అంతా. నువ్వు అనుకుంటున్న ఇంత లౌకికానందము కూడా ఇంద్ర సామ్రాజ్యము అంత ఆనందం కూడా మనం చెప్పబోతున్నాం. అది ఎంత లౌకికానందాన్ని భావన చేయొచ్చో అంతని భావన చేసి ఇంతటి లౌకికానందము ఆ బ్రహ్మానందము యొక్క ఒక మాత్ర. హనుమంతుడు సీతామ్మవారితో చెప్తాడు, అమ్మా నేను సముద్రాన్ని దాటొచ్చాను, నేను నిన్ను దర్శిస్తున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్తాను, అక్కడి నుంచి వాళ్ళు వస్తారు నిన్ను చెర విడిపిస్తారు అంటే ఆవిడ అంటుంది, నువ్వంటే చాలా సమర్థుడవయ్యా, నువ్వు దాటేవో మిగతా వాళ్ళు ఎలా దాటగలరు అని అంటుంది. అంటే శ్రీ హనుమంతుడు అంటాడమ్మా, అక్కడ ఉన్న వాళ్ళలో గందల్లోకి అయోగ్యుణ్ణి నేనే. ఎప్పుడు కూడా దూతగా పంపించేప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్నో లేకపోతే మంచి సమర్థులైనటువంటి యుద్ధ వీరులను దూతగా పంపించరు. యుద్ధం చేయడం చేతగాని వాడు కబుర్లు చెప్పగలిగిన వాడినే దూతగా పంపిస్తారు. కాబట్టి నేను దూతగా వచ్చాను కనుక దాన్ని బట్టే నువ్వు గ్రహించవచ్చు నేను అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి తక్కువ స్థాయి వాడును. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నవాళ్ళని నువ్వు అంచనా వేసుకో అంటాడు. అంటే ఆవిడ అనుకుంటుంది, అబ్బా వీడే ఇంతటి దేవాంతకుడు అయితే వాళ్ళకి అవయమిటారో అడుక్కుని ఆవిడకి ధైర్యం వస్తుంది. ఓన్లే నాయన వెళ్ళు, వెంటనే వెళ్ళి మరి వాళ్ళందరినీ తీసుకుచక్కారా అని ఆవిడ అంటుంది. సో ఆ విధంగా ఇంతటి లౌకికానందము ఓ పెద్ద ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయి సమస్త భోగాల్ని సమకూర్చేసుకుని వాడు బ్రహ్మానందాన్ని వాడు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాడని మీరు ఏదైతే హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారో అంతటి లౌకికానందము కూడా ఆ బ్రహ్మానందంలో మాత్రనే మాట విన్నారా మీరు? తెలుగులో అంటారు మాత్ర అంటే ఎంత ఉంటుంది, చిన్నదిగా ఉన్నదాన్నే మాత్ర అంటారు. నిజానికి ఓసారి ఒక ట్యాబ్లెట్ ఒకటి నేను ఒకరికి ఇచ్చాను, ఇంత కొంచెం పెద్దదిగా ఉంటుంది విటమిన్ ట్యాబ్లెట్. ఏమిట్రా ఈ మాత్రే ఇంకా ఇంత ఉందే, 10 మాత్రలు అంత ఉందేమిటని కోపడ్డారు. వీడు ఇంత మాత్ర ఏమిట, మాత్ర అంటే చిన్నదిగా ఉంది దాన్నే మాత్ర అంట, దాని లెక్కది. కాబట్టి ఇక్కడ సంస్కృతం నుంచే వచ్చింది అది మాత్ర. స్మాల్ పార్ట్ అని అర్థం, అల్ప అంశము. కాబట్టి ఇంతటి లోకానందము కూడా ఆ బ్రహ్మానందము యొక్క ఒక అల్పమైన అంశము మాత్రమే. కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి లోకానందాన్ని తెలుసుకుంటే, హనుమంతుడు తెలిస్తే, వానరసైన్యం తెలిసినట్టే అందరూ వీడికంటే గొప్పవాళ్లే ఉంటారు అని అనిపిస్తుంది. ఆ రకంగా అది కొంత అతిశయోక్తిగా ఆయన చెప్పాడు, బట్ ఆవిడ అలా అర్థం చేసుకుని చాలా ఉత్సాహాన్ని పొందింది కదా. మరి అదేవిధంగా ఇక్కడ కూడా లోకానందమే మాత్ర అయితే ఇంకా మరి ఆ బ్రహ్మానందం ఎంతటిదో అని ఒక అవగాహన కూడా మనకి వస్తుంది. విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.